ప్రభువుకి సంబంధించినటువంటి విషయ ప్రస్తావన లేకుండా అసలు ఏ పురాణం లేదు, ఏ కావ్యం లేదు. గోవు ఎంత పూజనీయమైనది అన్నది పరిశీలించడానికి పురాణాలని కావ్యాలని పరిశీలిస్తే చాలు. గోవుకి సంబంధించిన విశేషాలు రామాయణంలో ఎన్నో కనపడతాయి. అసలు గోమతీ నదీ తీరంలో మందల మందలుగా ఆవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ నదికి ఆ పేరు వచ్చింది అని ఉంది. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఆవుల్ని దూడల్ని కాపాడడం కోసం గోవర్ధనోద్ధరణం చేసి కామధేనువు తన యొక్క పాలచేత అభిషిక్తుణ్ణి చేసి సొంపార గోవిందాయనచు పలికే గోవిందా అని పిలిచి పట్టాభిషేకం చేసింది. దేవేంద్రుడిచ్చినటువంటి నామం అది. కాబట్టి గోవిందా అని మనందరం తెల్లవారి లేస్తే స్తోత్రం చేసేటటువంటి, స్తుతి చేసేటటువంటి, కీర్తించేటటువంటి నామం ఏది ఉన్నదో ఆ నామాన్ని 7 రాత్రులు 7 పవళ్ళు కష్టపడి ప్రధానంగా గో సంరక్షణ చేస్తూ కృష్ణ పరమాత్మ సంపాదించుకున్న నామం. గోవు పరమ పవిత్రమైనటువంటి ప్రాణి. దానిని సాక్షాత్ పరదేవతాస్వరూపంగానే భావన చేస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. గోవుకి పూజ చేయడం, గోవుకి ప్రదక్షిణం చేయడం, గోవుని పరదేవతగా భావన చేయడం ఈనాడు ఎవరో కొత్తగా కనిపెట్టిన విషయాలు కావు. అవన్నీ కూడా శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయాలు. అవన్నీ కావ్య పురాణాంతర్గతమైనటువంటి విశేషాలు. రఘువంశంలో కాళిదాస మహాకవి రఘువు వంటి మహానుభావుడు జన్మించడానికి కారణం దిలీపుడు చేసినటువంటి నందినీధేనువు యొక్క సేవేనని ఆ కథని విస్తరించి ప్రతిపాదించినటువంటి గ్రంథమే రఘువంశం. కాబట్టి అసలు గోవుకి సంబంధించిన విషయములు లేని కావ్యము కానీ పురాణము కానీ లేదు. వేదంలో మనకి ప్రత్యేకంగా గో సూక్తము అని ఒక సూక్తం ఉన్నది. భూసూక్తం, నీలా సూక్తం, దుర్గా సూక్తం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మంజు సూక్తం ఇవన్నీ ఎలా ఉన్నాయో అలాగే గోసూక్తం ఉన్నది. అది స్కాంద పురాణాంతర్గతంగా ప్రతిపాదింపబడింది ఆ గోసూక్తం. వేదంలో అనేక చోట్ల గోవుకి సంబంధించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. అటువంటి గోవు విశేషమైనటువంటి ప్రయోజనములను ఎన్నిటినో కల్పిస్తుంది. ఆవు నుంచి వచ్చేటటువంటి పాలు 4 ఆశ్రమాల వాళ్ళు స్వీకరిస్తారు. తల్లి లేని పిల్లలు లేదా తల్లి పాలు చాలని పిల్లలు ఆవు పాలు తాగి పెరుగుతారు. అందుకే మాతా శబ్దం వేసి పిలిచేది గోవును ఒక్కదాన్నే పిలుస్తారు, గోమాత అంటారు. గోమాత అనడానికి కారణం సాక్షాత్ ఆ గోవు ఈ భూమి మీద తిరుగాడుతున్నటువంటి జగన్మాతయే అన్న భావన చేతనే గోమాత అని పిలిచారు. అలాగే అసలు గోవే ధర్మచక్రం తిరగడానికి కారణం. కాబట్టి ఆ గోవు అందరి చేత కీర్తింపబడినటువంటి, పూజింపబడినటువంటి మహోత్కృష్టమైనటువంటి ప్రాణి. సనాతన ధర్మానికి గోవుకి అవిభాజ్యమైనటువంటి సంబంధం. గోవులనన్నిటినీ అలంకారం చేసి వాటికి గ్రాసం పెట్టి సంతోష పెట్టి వాటిని పూజించాలి అని విధించారు పెద్దలు. పూజ సీతమూరారమ్మ, పూజ సీతమూరారమ్మ, పూజ సీతమూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజ సీతమూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి పూజ సీతమూరారమ్మ, శ్రీ మహాలక్ష్మికి పూజ సీతమూరారమ్మ. పూజ సీతమూరారే రాజీవని త్రులార, పూజ సీతమూరారే రాజీవని త్రులార, జాజీ పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి, జాజీ పూల పూజ రోజు మా లక్ష్మీదేవికి పూజ సీతమూరారమ్మ, ఈ వేళ లక్ష్మికి పూజ సీతమూరారమ్మ, శ్రీ మహాలక్ష్మికి పూజ సీతమూరారమ్మ. హే
సీతమూరారమ్మ శ్రీ మహాలక్ష్మికి పూజ సీతమూరారమ్మ.